కదా. ఇప్పుడు మీరు సింబాకి వాయిస్ ఇస్తున్నారు, సో యు ఆర్ బికమింగ్ ఎ చైల్డ్ అగైన్ ఇన్ దిస్ అని అనిపిస్తుంది. అండ్ మన ఇంటి పక్కనే ఉన్న ఒక అబ్బాయి సింబాకి వాయిసా అంటే అందరికీ కొంచెం ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది. మీకు ఎలా ఉందండి, అంటే అలీగా రాజమండ్రి నుంచి వచ్చి మీరు ఇలా వైజాగ్ నుంచి వచ్చి ఇలా పెద్ద డిస్నీలోకి రావడం ఒక కిక్ ఉంటుంది కదా మనకి, ఎంతైనా. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ కొంచెం లేట్ అయింది, క్షమించాలి. మన హైదరాబాద్ ట్రాఫిక్ సంగతి తెలిసిందే కాబట్టి. రెండో విషయం, నేను వైజాగ్ నుంచి కాదండి, హైదరాబాదే. అవును, ఎక్కడైనా నా వైఫ్ వైజాగ్ నుంచి. అక్కడి నుంచి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇందాక జగపతి బాబు గారు అన్నారు రవిశంకర్ గారి వాయిస్ విని ఎలా మ్యాచ్ చేస్తానని అనుకున్నారని. మరి నా పరిస్థితి ఆలోచించండి, నేను ఇటు రవిశంకర్ గారిది ఇటు జగపతి బాబు గారి వాయిస్ విన్నాను. వీళ్ళిద్దరి మధ్యలో అంటే నాకు ఫస్ట్ నాకు వెళ్ళేంతవరకు అసలు నాకు భయం లేదు. హే బ్రహ్మాండంగా చెప్పేద్దాం అని అనుకొని చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వీళ్ళు వాయిస్లు విన్న తర్వాత ఇప్పుడు నేను ఏం చెప్పినా ఏం చేసినా సరే ఫ్లాట్గానే ఉంటుంది దీని ముందు అనిపించింది. సో యా, బేసిక్గా ఈ సంవత్సరం నేను చేసే మిగతా సినిమాలన్నీ నా కోసం చేస్తున్నానండి, నా కోసం, ప్రేక్షకుల కోసం. ఇది మాత్రం నా కొడుకు కోసమే. వెరీ నైస్, చాలా బాగుంది, బాగా ముద్దుగా అనిపించారు ఈ మాట చెప్తే. వాయిస్లో ఒక బేస్ ఉండాలి, ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఏమన్నా హోంవర్క్ ఏమైనా చేశారా? హోంవర్క్ అంటూ ఏం చేయలేదండి, కానీ చిన్నప్పటి నుంచి మనకు చాలా ఇష్టమైన చాలా ఫేవరెట్ సినిమా. సో ముందు దాని మీద ఒక మనసులో ఒక రెస్పెక్ట్ ఉంది చూసారా, అది హోంవర్క్ కంటే కూడా ఎక్కువ. అంటే తెలియకుండా వెళ్ళే ముందే పూర్తిగా అంటే ప్రిపేర్ అయ్యి వెళ్ళేది కాదు, మనకి సినిమా మైండ్లో ఒక ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్లే చేసుకోగలిగిన సినిమా, ప్రతి సీను క్రిస్టల్ క్లియర్గా గుర్తున్న సినిమా. సో దానికి స్పెషల్గా హోంవర్క్ చేయాల్సిన అవసరం రాలేదు. సో ముందు చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే చిన్నప్పుడు మనం యానిమేషన్లో చూసాం, కార్టూన్ వర్షన్ చూసాం, దాన్ని యూనో లైవ్ యానిమేషన్లో అసలు ఆ క్వాలిటీ ఏంటన్నది ప్రపంచం చూడక ముందే మనకు చూసే ఛాన్స్ దొరుకుతుంది. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలంటే ఈ సినిమా డబ్బింగ్ ఈ వాయిస్ ఇవ్వడానికి ఒప్పుకున్న కారణం సగం ఆ సినిమా అంటే ఇష్టం, ఇవన్నీ యూనో తెలుగులో లయన్ కింగ్కి అండ్ ద మెయిన్ లీడ్ ఆ ఎక్సైట్మెంట్ అన్నది సగమే. మిగతా సగం ఏంటంటే మిగతా వాళ్ళకంటే ముందు సినిమా చూడొచ్చు అన్న ఎక్సైట్మెంట్. యా సరే, ఇప్పుడు ఒక వాయిస్ త్రూ అంటే మీ వాయిస్ అంటే చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పుడు వాయిస్ త్రూ క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఎలా అనిపిస్తుంది ఫీల్? యాక్చువల్లీ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి లయన్ కింగ్కి వాయిస్ ఇచ్చినందుకు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నిజంగా వాయిస్ని ఎంజాయ్ చేసి మాడ్యులేషన్స్ని ఎంజాయ్ చేయాలంటే అదొక ఫన్ క్యారెక్టర్ అయి ఉండాలి సాధారణంగా. దాంట్లోనే ఎక్స్ట్రీమ్స్ మనకి యూనో అటు చివరికి ఇటు చివరికి వెళ్ళచ్చు వాయిస్లో ఒకే డైలాగ్లో. దీంట్లో సింబా హీరోయే, అంత ఎక్స్ట్రీమ్స్ ఉండవు. సో నాకు అలీ గారి రోల్ చూసినా బ్రహ్మానందం గారి రోల్ చూసినా ఈ సినిమాలో చాలా జెలసీగా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ రోల్స్లో ఉన్నంత ఫన్ ఇంకా ఏ రోల్లోనూ ఉండదు సినిమాలో. అండ్ వాళ్ళు చేసిన విధానం, యాక్చువల్లీ ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఇది యాక్చువల్లీ నేను చెప్దామని అనుకున్నాను. నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడు నా మనసులో ఉన్న మాట చెప్తాను, లయన్ కింగ్ అన్న సినిమా రిలీజ్ అవుతుంది, మనం డబ్బింగ్ చెప్తున్నాం సరే, కానీ నేను డబ్బింగ్ చెప్పాను కదా అని మా అబ్బాయిని నేను తెలుగు వర్షన్కి తీసుకెళ్తే అసలు బాగోదు, ఎందుకంటే వాడికి ఎవరికైనా సరే ఇప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్ చూడాలనుకుంటారు కదా అన్న ఒక ఫీలింగ్తో నేను స్టూడియోకి వెళ్ళటం జరిగింది. సరే మనం వాళ్ళు ఇంగ్లీష్ చూపించేద్దాం, తర్వాత ఎప్పుడైనా కుదిరినప్పుడు తెలుగు చూపిద్దాం అనుకున్నాను. డబ్బింగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ ఒక సీన్ అంతా ఇంగ్లీష్ వర్షన్ ప్లే చేశారు, చూశాను, నవ్వుకున్నాను, బాగుంది అనిపించింది. కానీ డబ్బింగ్ నేను అలా పిచ్ చేయాలి, నాకు ఒక క్లారిటీ రావాలి కదా అని చెప్పి ఒకసారి తెలుగు వర్షన్ ప్లే చేయండి అని చెప్పాను. ఇప్పుడు దాకా డబ్బింగ్ చెప్పిన వాళ్ళు పుంబా ఇంకా టిమోన్, బ్రహ్మానంద గారు ఇంకా అలీ గారు చెప్పిన డబ్బింగ్ ఒక్క సీన్ ప్లే చేశారు, చప్పట్లు కొట్టుకుంటూ నవ్వుతూ 10 నిమిషాలు కాసేపు బ్రేక్ తీసుకొని తర్వాత నెక్స్ట్ సీన్కి వెళ్ళాను డబ్బింగ్ చెప్పడానికి. ఈ సినిమాలో హైలైట్ వాళ్ళిద్దరే. ఓకే, మేమందరం ఉంటాం, బ్రహ్మాండమైన వాయిస్లు ఉంటాయి, అన్నీ బాగుంటాయి, కానీ వీళ్ళు వస్తే మాత్రం అంటే నాకేమనిపించిందంటే నాకే తెలియదు అంత ఫన్ ఉంటుందని తెలుగులో. ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఎప్పుడో చూసాం చిన్నప్పుడు ఏదో తెలుగు సినిమా వస్తుంటుంది డబ్బింగ్ సినిమా, ఇది అది కాదు, ఇది చాలా ఒరిజినల్ అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ నేను చెప్పిన మాట, మన డిస్నీకి సంబంధించిన ఒక వ్యక్తి కూడా అక్కడే ఉన్నారు నా డబ్బింగ్ దగ్గర, ఇది ఇంత సరదాగా ఉంది, ఇంత ఫన్గా ఉందని మీరు ఎలా చెప్తారు అందరికీ అంటే, నేను బయటికి వెళ్ళిన వెంటనే నేను ఇంట్లో ఫోన్ చేసి నా కజిన్స్ అందరికీ చెప్పాను, నేను చూశాను ఒక సీన్ లయన్ కింగ్లో బ్రహ్మానంద్ గారు అలీ గారు డబ్బింగ్ చెప్పారు, అది మీరు చూడాల్సిందే అని. అంటే నాకేదో తొందరగా మీ అందరికీ సినిమా చూపించాలన్నంత ఎక్సైట్మెంట్ వచ్చింది ఆ సీన్ చూసిన వెంటనే. నన్ను నమ్మండి, ఇప్పుడు చెప్తున్నా నేను, మా వాడిని తెలుగు వర్షన్కే తీసుకెళ్తున్నాను, మీరు కూడా కుదిరితే తెలుగు వర్షన్కి వెళ్ళండి, లేదంటే చాలా మిస్ అయిపోతారు, చాలా ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతారు. ఇంగ్లీష్ చూసేవాళ్ళు ఎలాగో చూస్తారు, వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం, తెలుగు